హాయ్ హలో నమస్తే. రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. వీటికంటూ కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. ఎప్పుడైనా మనం రైట్ సైడ్ ఎక్కువ మూవ్ చేస్తూ ఉండాలి ఇందులో. నెక్స్ట్ వీటి ఫార్ములాస్ ఏంటి అంటే, ఆర్ అన్నప్పుడు ఇలా రొటేట్ చేయాలి, ఆర్ ఇన్వర్స్ అన్నప్పుడు ఈ విధంగా, యూ ఇన్వర్స్, బి B inverse, F, F inverse, L, ఇది L inverse. ఈ విధంగా మనం రొటేట్ చేస్తూ ఉండాలి. ఫార్ములాస్ యూస్ చేస్తూ ఈ క్యూబ్ని మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ పైన ఎల్లో, దాని ఆపోజిట్ కింద వైట్ ఉంది కదండి. సో వాటికి ఎల్లోకి ఫోర్ సైడ్స్ మనం వైట్ వచ్చేలా చేయాలి. దీనికంటూ వేరే ఏ ఫార్ములా లేదు, డైరెక్ట్గానే అలా వచ్చేలా మనం చేయాలి. సో ఈ విధంగా రొటేట్ చేస్తూ ఫోర్త్ సైడ్స్ వైట్ వచ్చేలా చేయాలి. త్రీ సైడ్స్ వచ్చేసాయి కదా, ఇంకొక సైడ్ వస్తే ఒక స్టెప్ అనేది మనకి కంప్లీట్ అయినట్టే. సో ఫోర్త్ సైడ్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఆ బ్లూ అనేది బ్లూతో మ్యాచ్ అవ్వాలి. అక్కడ గ్రీన్ ఉంది కదా, బ్లూ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి అలా మ్యాచ్ చేసి దాన్ని టూ టైమ్స్ రొటేట్ చేయాలి. ఇంకా అది అయిపోయింది. నెక్స్ట్ ఆరెంజ్, ఆరెంజ్ మ్యాచ్ అయింది, దాన్ని డైరెక్ట్గా మనం టూ రౌండ్స్ తిప్పేయాలి. ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ ఉంది, రెడ్ ఉన్నది రెడ్ దగ్గరికి తెచ్చేసి టూ టైమ్స్ రొటేట్ చేయాలి. గ్రీన్, గ్రీన్ ఉన్న దగ్గరికి తెచ్చి మళ్ళీ టూ టైమ్స్ రొటేట్ చేయాలి. మనం ఎప్పుడు రొటేట్ చేస్తున్నప్పుడు అది రైట్ హ్యాండ్ సైడే ఉండేలా చూసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ అనేది అయితే ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సైడ్ క్యూబ్స్ని మనం అరేంజ్ చేసుకోవాలి. అంటే త్రీ కలర్స్ ఉన్న క్యూబ్ని చూసి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వైట్, బ్లూ అండ్ రెడ్ ఉన్న క్యూబ్ కావాలి. సో దాన్ని మనం రైట్ సైడ్ ఉండేలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ ఉన్నాక ఆ వైట్ అనేది మన సైడ్ చూస్తుంది. సో ఇక్కడ వైట్ అనేది మన సైడ్ చూస్తుంది. దాన్ని మన సైడ్ చూస్తున్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, యుఆర్ యుఐఆర్ఐ. అంటే రైట్ సైడ్ ఉన్న క్యూబ్, పైన ఉన్న క్యూబ్స్ మాత్రమే మనం రొటేట్ చేయాలి. నెక్స్ట్ మనకి పైన ఏది ఉంది, వైట్ కలర్తో కూడి వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది. వైట్, ఆరెంజ్, గ్రీన్ని ఎక్కడ కావాలో అక్కడ రైట్ సైడ్ ప్లేస్కి మనం షిఫ్ట్ చేసుకుందాం. అది ఆల్రెడీ రైట్ సైడే ఉంది, అండ్ వైట్ కూడా రైట్ సైడ్ ఫేస్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఆర్యుఆర్ఐ. సో ఇంకా అది సెట్ అయిపోయింది. నెక్స్ట్ పైన వైట్తో ఉంది ఏదో చూడాలి. పైన ఏది లేదు, కింద ఉంది, దాన్ని మీదికి షిఫ్ట్ చేసుకోవాలి. సో అది మీదకి వచ్చేసింది కదా, ఇంకా అది రైట్ హ్యాండ్ సైడ్ ఉండేలా మనం చేయాలి. రైట్ సైడ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు అది మళ్ళీ వైట్ అనేది రైట్ సైడ్ చూస్తుంది. రైట్ సైడ్ చూస్తున్నప్పుడు ఆర్యుఆర్ఐ. ఓకే, అది మనకి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, కింద ఉంది వైట్, గ్రీన్ అండ్ రెడ్, దాన్ని మనం పైకి వచ్చేలా చేద్దాము. పైకి వచ్చేసింది, అది రైట్ హ్యాండ్ సైడ్ ఉండేలా చూద్దాం. రైట్ సైడ్ పెట్టుకున్నాం, వైట్ అనేది మళ్ళీ రైట్ సైడే చూస్తుంది. సేమ్ ఫామ్లా ఆర్యుఆర్ఐ. ఇన్ కేస్ అది క్లియర్ అయిపోయింది మనకి. ఇన్ కేస్ ఒకవేళ అది కనుక వైట్ అనేది పైకి చూస్తే ఆర్యుయుఆర్ఐయుఐ, ఆర్యుఆర్ఐ అనే ఫార్ములా మనం యూస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టూ క్యూబ్స్ని మనం సాల్వ్ చేయాలి. అంటే టూ కలర్ ఉన్న వాటిని చూడాలి. సో ఎల్లో కలర్తో సంబంధం లేకుండా వేరే టూ కలర్స్ ఉన్నాయి మాత్రమే చూడాలి. ఇక్కడ మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంది. గ్రీన్, గ్రీన్ ఒక దగ్గర ఉండేలా చేసుకోవాలి. గ్రీన్ అండ్ ఆరెంజ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళాలి. బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నప్పుడు ఫార్ములా వచ్చేసి
R-U-R-U-R U-I-R-I U-I-R-I सो इला मनम आ फार्मुला यूज चेसी ऑरेंज एंड ग्रीन सेट चेसुकोवाली ग्रीन एंड ऑरेंज अनि सेट अयिपोयिंदी नेक्स्ट मन की ब्लू एंड रेड चूसुकोवाली रेड रेड तोने मैच अयिंदी अदी मन की मन सैड टर्न अव्वाली सो मन सैड टर्न अव्वाल्सिनप्पुडु फार्मुला R-U R-I U-I R-I U-I R-I U-R-U-R मुंदुन्न फार्मुला की रिवर्स लो ई फार्मुला सो मन की ब्लू एंड रेड अने सेट अयिपोयिंदी नेक्स्ट इंका मन की ग्रीन एंड रेड कॉली अभी मन पैन उड़ी कम पैकी तेजुवाली अंत येलो उन्नदाने मुझे मन कवाली दाखी मन ए फार्मुला वाड़ी रो ने आरई यूआर यूआर फार्मुला वाड़ी दाने कच्चेक मन का पैकोचे सो चूँगी रेड अंड ग्रीन पैकोचे रेड रेड तो मैचाली मैच रेड एंड ग्रीन अने मन बैक साइड अटे अटाली काबी इप्ड दाक फॉर्मूला आर यू आर यू आर सो इला मन रोटेट अदी सैटी चूँ कने नेक्स्ट टू लेयर्स मन की सॉल्व अयिपोयायी ఇక పైన ఎల్ షేప్ మనకి ఎల్ షేప్ రావడానికి ఒక ఫార్ములా ఉంటుందండి అయితే ఎఫ్ ఆర్ యు ఆర్ ఐ యు ఐ ఎఫ్ ఐ ఇక్కడ మనం ఫార్ములా యూస్ చేయకుంటానే అది వచ్చేసింది ఎల్ షేప్ అయిన తర్వాత మనం ప్లస్ సింబల్ కోసం ట్రై చేయాలి ప్లస్ సింబల్ కోసం చేసే ఫార్ములా ఎఫ్ యు ఆర్ యు ఐ ఆర్ ఐ ఎఫ్ సో ఇప్పుడు మనకి ప్లస్ అనేది వచ్చేసిందండి ట్రైలోస్ తో మనకు సంబంధం లేదు ప్లస్ వచ్చిందా లేదో చూసుకొని ఎల్లో అనేది లెఫ్ట్ సైడ్ ఉండేలా చూసుకొని అది లెఫ్ట్ సైడ్ పెట్టేసి మళ్ళీ సేమ్ ఫార్ములా క్లియర్ ప్లస్ కోసం మనం ట్రై చేయాలి ఆర్ యు ఆర్ ఐ యు ఆర్ యు యు ఆర్ ఐ सो मन की क्लियर प्लस अने फाम अ मल इपड़ू यो अने लफ्ट सैड चूसेको सेम फार्मला अल्लाई चेयली आर्यूआरयूआरयूआर सो अदी इक मन की फिश शेप सो एक्सट्रा प्लस का वचना एक्सट्रा योनी मन सैड पे అలా అది అట్ సైడ్ పెట్టొద్దు మన సైడ్ మాత్రమే చూడేలా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫార్ములా ఆర్ యు ఆర్ ఐ యు ఆర్ యు యు ఆర్ ఐ చూడండి మనకి yellow అనేది కూడా క్లియర్ అయిపోయింది yellow తో పాటు మనకి ఏవైనా టు కలర్స్ మ్యాచ్ అయితే చూడండి గ్రీన్ గ్రీన్ వచ్చింది అది గ్రీన్ గ్రీన్ ఉన్న దగ్గర పెట్టేసుకోవాలి ఏవైనా టు ఏ కలర్ అయినా కావచ్చు టు అయితే మ్యాచ్ అయితే మనకి వాట్ని అలా పెట్టేసుకొని అది బ్యాక్ సైడ్ చూసేలా పెట్టుకోవాలి ఇంకా మనం ఆ 2 క్యూబ్స్ ని క్లియర్ చేయాలి ఆ 2 క్యూబ్స్ ని క్లియర్ చేయాలంటే మనకుండే ఫార్ములా R I F R I B B R F I R I B B R R U I मन की ब्लू अने मैच येलो अने मैच ब्लू कलर अने बैक साइड चूसेलावाली नेक्स्ट इप्पुडु थ्री क्यूब्स मन मैच अयेला चूसुकोवाली रेड प्लेस ऑरेंज इप्पुडु ग्रीन अने అక్కడికి రావాలి అంటే మన సైడ్ రావాలి అది యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లో తిరుగుతుంది కాబట్టి దానికి ఉన్న ఫార్ములా FF UI RI L FF R LI UI FF
ఇన్ కేస్ ఆరెంజ్ కనుక అటు సైడ్ ఉన్న ఆరెంజ్ రావాలి మన సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్, అది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు దాని ఫార్ములా FFURILFFRLIUFF. ఏమీ లేదండి, చిన్న డిఫరెన్స్ దానికి దీనికి, యు ఉన్న చోట యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు యూకి యూఐని అప్లై చేయాలి. సో మనకి ఈ క్యూబ్ అనేది క్లియర్ అయిపోయింది.